తేలియాడే సోలార్ ప్రాజెక్టు జాతికి అంకితం రామగుండం మా బతుకులు కూడా దేరాలి అంటే ఉన్నాయి సార్ రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్ పై నిర్మించిన వంద మెగావాట్ల తేలియాడే సోలార్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జాతికి అంకితం చేశారు కేరళలోని కాయంకులం ఎన్టీపీసీ వద్ద నిర్మించిన తొంభై రెండు మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుతో పాటు రామగుండం ప్రాజెక్టును ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మీటర్ నొక్కి ప్రారంభించారు అనంతరం మోడీ మాట్లాడుతూ నాలుగు పాయింట్ ఐదు లక్షల మేడ్ ఇన్ ఇండియా సోలార్ ఫోటో ఓల్టాయిక్ పీవీ అట మెడల్స్తో రామగుండం ప్రాజెక్ట్ నిర్మించామని ఇది భారతదేశం అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ అని తెలిపిరట అవ చూసుకో సోలార్ తేలుతారట భూమి అంటే నీళ్ళ మీద తేలితే ఆ పలకలు అయితే దీనివల్ల ఇంకోటి ఏముందంటే నీళ్ళు ఆవిరి కావు ఎక్కువ ఓకే అవును అదొక అదొకటి ఉంటుంది ఎమ్మెల్యే కారులో భారీగా నోట్ల కట్టలు జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న కారులో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి పక్కా సమాచారంతో కోల్కతా పోలీసులు కాపుగాసి ఎమ్మెల్యేల కార్లను పట్టుకున్నారు ఎమ్మెల్యేలతో పాటు ఓ డ్రైవర్ మరో ఇద్దరు కూడా కార్లో ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే వాళ్ళ పేర్లను వెల్లడించలేదు ఏ ఆడంగా వస్తాయా ఇలాగ తిరిగి పైసలు ఇంపాలో మొత్తం మస్తాలకు వస్తాలే బస్తాలకు వస్తాలే ఎమ్మెల్యేలు వేసుకొట్టాలే ఇంకా నాకు తెలిసేది ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు ఏది తీసుకోరాదురా మా మీద వేసింది తీసుకోరాదు తీసుకో తీసుకో తీసుకోరా తీసుకోరే ఇంకా గమ్మత్ ఏంటంటే ఆడు వాడు మొన్న రేప్ కేసులో దొరికిన సిఐ నాగేశ్వరరావు సెల్ ఫోన్ ఎత్తుకపోయినా టాస్క్ ఫోర్స్ లో ఉన్నప్పుడు అనుకో దొరికిందనుకో దొరికింది దొరికిందనుకో మాల్ దొరకంగానే అంటే పైసలు దొరికినాయి అనుకో పది లక్షలు దొరకంగానే పది లక్షలు దొరకంగానే అరవై వేల మూడు వందల పదకొండు రూపాయలు దొరికినా ఇట్లా పోటో దిగుతారుగా అలా నింది పదకొండు రూపాయలు కూడా లెక్క చెప్పి నన్ను ఎంత గొప్ప రాయాలి అని అనుకోవాలి సగం పైసలు ఇటే బిగితే సగం మింగుతారు ఇటే ఇంకా నయం డైరీ ఎటుపోయిందా నయం గారి దగ్గర జరని పైసలు ఉన్నాయా జరని పైసలు జరని భూములు వేల ఎకరాలు కోట్లు కోట్లు కోటాను కోట్లు వందల వేల కోట్లు నయం కు టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఉన్న సంబంధాన్ని వీలైతే ఇలా ఇలా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఏం జరిగింది నయం టీఆర్ఎస్ నేతలతో ఏం చేసింది అనేది మీకు చెప్తా ఇలా మంచి ఆధారం దొరికింది ఒకటి పోలీసు వాళ్ళ చేతికి ఎవరు చూడకపోతే చూసి ఆధారాలు చదివిపోతే ఆధారాలు చదివిపోతే విలేకర్ర రానీ ఫస్ట్ అన్ని వాడు వాడు చెప్తాడు అప్పైపోయిగా అరవై వేలు అని చెప్తాడా చెప్పాడు ఇంకా రెండు వేస్తానే ఉంటారు ఎంతరా ఎంత ఎంత రా అరవై వేల చెప్తాడు ఇక అని చెప్పగానే మొత్తం మొత్తం దులిపినాం ఇవే ఉన్నాయి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎక్కడ దాచి ఉన్నాయి పదాన్ని చేస్తారు ఎందుకంటే పుట్టుకునేది బయట పడితే ఆమె కల్పితాం ఎంక్వైరీ చేస్తున్నాం అని పదాన్ని కలిపి అడబెడతారు అన్నట్టు ఇక